కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోలవరం మీద నీ స్టాండ్ ఏంది పోలవరం కట్టడం వల్ల లక్షలాది ఆదివాసీలు అడవి మొత్తం లక్షల ఎకరాల భూమి మునిగింది భూ నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ చెల్లించాల్సిన నష్ట పరిహారం మీద పోలవరం వల్ల మునిగిపోయిన గిరిజనుల ఆదివాసీల పట్ల నీ ఆలోచన ఏంది విధానం ఏంది నువ్వు ఎటువైపు ఉంటావని నేను అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఆనాడు అయ్య పొక్క పెడితే ఇవాళ కొడుకు దాన్ని పదింతలు చేసి నలభై నాలుగు వేల క్యూసెక్ల నుంచి రోజుకు నాలుగు టీఎంసీలను దూసుకెళ్లడానికి పోతిరెడ్డి పాడును నిర్మిస్తున్నాడు కదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద కృష్ణానది జలాలను వందలాది టీఎంసీలను రాయలసీమకు తరలించుకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు టెండర్లు పిలిచి ప్రాజెక్టులు కడుతున్నాడు కదా నేను ఇవాళ చంద్రశేఖరరావు గారు నడుగుతున్న పోతిరెడ్డిపాడు పొక్క మీద రాయలసీమ లిఫ్ట్ మీద నువ్వు తెలంగాణ వైపు ఉంటావా నువ్వు రాయలసీమ వైపు ఉంటావా నువ్వు ఆ ప్రజల పక్కన నిలబడతావా ఈ ప్రజల పక్కన నిలబడతావా అని నేను అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్న కృష్ణానది జలాలలో వాటాల పంచాయతీ వచ్చినప్పుడు నువ్వు నా వైపు ఉంటావా నువ్వు వాడి వైపు ఉంటావా నువ్వు ఎవరి వైపు ఉంటావా తేల్చు గోదావరి జలాల మీద కట్టాల్సిన ప్రాజెక్టుల మీద సుప్రీంకోర్టు నుంచి ప్రతి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదులు చేసింది ఇవాళ నా పాలము రంగారెడ్డి ఎత్తిపోతలు ఆగింది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్ల ఇవాళ నా కలువకుర్తి ప్రాజెక్టు ఎండిపోయింది అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్ల ఇవాళ గోదావరి జలాల మీద నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పుకుంటున్న మూడో టీఎంసీ ఆగడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు గోదావరి కృష్ణా జలాలలో తెలంగాణ వాటర్ వచ్చినప్పుడు నువ్వు ఆ కట్టునుంటావా నువ్వు ఈ కట్టునుంటావా శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి చేసేటప్పుడు తెలంగాణ కోసం విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆపాలని కోర్టులో కేసేసిన జల విద్యుత్ ఉత్పత్తి సమస్య వచ్చినప్పుడు నువ్వు ఆ వైపు నిలబడతావా నువ్వు ఈ వైపు నిలబడతావా నేను అడుగుతున్నాను ఇవాళ టెన్త్ షెడ్యూల్లో ఉన్నా వేలాది కోట్ల రూపాయల ప్రాపర్టీలు పంపకాలలో ఆగిపోయి ఉన్నాయి ఎక్కడ ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వేల కోట్ల రూపాయల ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి మాకు కావాలని పంచాయతీ పెట్టిన్రు పునర్విభజన చట్టంలో ఉన్న మన హక్కులను కూడా కొల్లగొడతామంటుండ్రు విద్యుత్ శాఖకు సంబంధించి వేల కోట్ల రూపాయలు తెలంగాణ బకాయి పడ్డదని కోర్టులో వాదనలు వినిపిస్తుండ్రు ఇవాళ ఆస్తుల పంపకాలలో విద్యుత్తు బకాయిలలో చంద్రశేఖరరావు నువ్వు ఎవరి వైపు నిలబడతావు నువ్వు ఏ పక్కన ఉంటావని నేను అడుగుతున్నా ఇవాళ నీ ఆశ కోసం నీ అధికారం కోసం నీ ధనదాహం కోసం కొట్లాడి తెచ్చుకొని పన్నెండు వందల మంది విద్యార్థులు మలి ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది తొలి ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎంతో మంది తెలంగాణ కోసం చచ్చిపోతే ఇవాళ శవాల పునాదుల మీద నువ్వు అధికారంలోకి ఎక్కి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని ఇవాళ ఈ తెలంగాణ అనే పదాన్ని శాశ్వతంగా బొందబెట్టి నువ్వు మళ్ళా ఆ పక్కన చేరుతున్నావు అని అంటే నిన్ను ఎట్లా నమ్మాలి నిన్ను ఎట్లా విశ్వసించాలని నేను అడుగుతున్నా ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆలోచన చేయండి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయినా సరే కేంద్రంలో అధికారం కోల్పోయినా సరే తెలంగాణలో అధికారం రాకపోయినా సరే అరవై సంవత్సరాలు నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి అన్ని త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అన్ని త్యాగాలు చేసి మేము తెలంగాణ రాష్ట్రం ఇస్తే దోసుకున్న దొంగ ఇవాళ ఆ గట్టం చేరి మమ్మల్ని ముంచాలనుకుంటున్నావా ఇదా నీ నీతి నీ జాతి ఇదేనా నువ్వు తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నదని నేను అడుగుతున్న చంద్రశేఖరరావు నిన్న మన ఇచ్చిన పోలీసు ఉద్యోగాలలో ఒక్క తెలంగాణ బిడ్డకైనా సముచితమైన స్థానం గౌరవం దక్కిందా పోస్టింగ్ దక్కిందా అని నేను అడుగుతున్నా మన ఉద్యమమే మన కొట్లాటనే నియామకాలకు సంబంధించి పోటీ నేర్పు హైదరాబాద్ జిల్లాలో పోలీసు నియామకాల మీద మలిదశ ఉద్యమం ఉవ్వెత్తులు లేస్తే వందలాది మంది ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు ఈపులు బగిలి కాళ్ళు ఇరిగి యాదయ్యలాంటి వాళ్ళు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నారు శ్రీకాంతచారి మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్నాడు అంబేద్కర్ సాక్షిగా ఈ నియామకాల కోసమే కదా ఈ నియామకాలు ఇలా తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ కేడర్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యుటేషన్ తీసుకొచ్చిన సోమేష్ కుమార్ రాష్ట్ర డీజీపీ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి సంబంధించిన అంజనీ కుమార్ ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే అవమానం ఇంతకంటే ఆత్మగౌరవం మీద ఏ ఆంధ్రవాడు కూడా దెబ్బతీయలే ఆంధ్ర వాళ్ళ పాలనలో ఆనాటి నుంచి ఈనాటి వరకు లెక్క పెట్టండి లేదా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఏ రోజు కూడా తెలంగాణను సముచితమైన స్థానం భాగస్వామ్యం కల్పించి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబడే విధంగా అధికారంలో నిధులలో నియామకాలలో అభివృద్ధిలో ప్రాజెక్టుల్లో సముచితమైన గౌరవం తెలంగాణకి ఇచ్చిండ్రు పోస్టింగులు ఇచ్చిండ్రు కానీ ఇవాళ నువ్వు డీజీపీ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు సంబంధించిన నీ మూలాలున్న బీహార్ అధికారులకు కట్టబెట్టడం ద్వారా ఏం సందేశాన్ని చంద్రశేఖరరావు ఇస్తున్నాడో తెలంగాణ సమాజం గమనించాలి అందుకే మిత్రులార ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చావులు రైతుల ఆత్మహత్యలు విద్యార్థుల ఆత్మహత్యలు నిరుద్యోగుల ఆకలి కేకలు అమరవీరుల కుటుంబాలు ఈ రోజు అనాథల రోడ్ల మీద బిచ్చమెత్తుకునే పరిస్థితి ఉన్న సందర్భంలో అడవుల్లో ఆదివాసీ బిడ్డలను ఆడబిడ్డల్ని చీరలాగి చెట్ల గట్టేసి కొడుతున్న సందర్భంలో మిర్చి రైతులను బేడీలు వేసి నడి బజార్లు నడిపిస్తున్న సందర్భంలో సిరిసిల్లలో ఇసుక మాఫియా లారీల కింద దళితుల బిడ్డలను తొక్కిచ్చి కప్పల కంటే హీనంగా చంపుతున్న సందర్భంలో నాయకులుగా మనకు ఉన్న సమస్య పెద్ద సమస్య అని నేను అడుగుతున్నా ప్రజల కష్టాల ముందు మన కష్టాలు కష్టాలా ప్రజల ఆవేదన దుఃఖం ముందు మన ఆవేదన దుఃఖం అంత గొప్పదా పెద్దదా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా త్యాగాలకు సిద్ధం అవుదాం అవసరమైతే పదవులైనా ప్రాణాలైనా అర్పించి ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడను పీడను విర్రగడి కలిగించడానికి ఏకోన్ముఖులమై కదులుదాం ఉప్పెనలా కప్పేద్దాం కల్వకుంట్ల రావుని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఇంతకుముందు ఒక మిత్రుడు పాత్రిక మిత్రుడు చెప్పాడు మీకున్న శక్తి మీకున్న చరిత్ర ఈ భూమి మీద ఎవరికి లేదు అలాంటి గొప్ప చరిత్ర గొప్ప నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ మానసికంగా బలహీనంగా ఉంది ఒక్కసారి మానసికంగా మీరు బలవంతులైతే మీరు ఎవరినైనా ఓడించగలరు పడగొట్టగలరని మిత్రుడు చెప్పే వరకు నాకు కూడా అప్పటి వరకు సన్నగిలిన ఆత్మవిశ్వాసం మళ్ళొక్కసారి రెట్టించింది